షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీసీఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి సూపర్ సండేలో భాగంగా రెండో మ్యాచ్ నలభై ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగబోతున్నటువంటి మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండబోతుంది ఇరు జట్ల మధ్య ఎలాంటి స్కోర్ రాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు స్పోర్ట్స్ సీనియర్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు సార్ నమస్తే నమస్తే సార్ సూపర్ సండేలో రెండో మ్యాచ్ చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ సో మంచి భారీ స్కోరే వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ విఫలమైనా కూడా ఈ మ్యాచ్ కొంత నిన్న కమెంట్స్ కూడా చెప్పాడు కంబ్యాక్ అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఎలా ఉండబోతుంది సార్ ఈ మ్యాచ్ అఫ్ కోర్స్ బియ్యంగ్ ఎ క్యాప్టెన్ న్యాచురల్గా తన టీమ్ మెంబర్స్లో ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం కోసం నా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు బట్ థ్యాంక్స్ టు బెంగళూరు అంటే ట్రావెల్స్ హెడ్ వీక్నెస్ ఏంటి అనేటువంటిది తెలియజేసింది మిగిలినటువంటి టీములకి ఎప్పుడైతే విల్ జాక్స్ తోటి ఫస్ట్ ఓపెనింగ్ చేయించేసి ఆ నేచురల్గానే ఒక అంటే టర్నింగ్ డెలివరీని ఇది కూడా ప్రతి బాల్ని హిట్ చేయాలి ఓవర్ ది కవర్స్ లేకపోతే కనుక ఇన్ అండ్ అవుట్ కొట్టాలనేటువంటి ఇది ఉండేటువంటిది ట్రావెల్స్ హెడ్ సో దాన్ని ఇచ్చేస్తున్నాడు కాబట్టి చెన్నై కూడా పోసారు రేపు స్పిన్నర్లతోటే ఫస్ట్ ఇన్నింగ్స్ని బౌలింగ్ని ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఎట్లా ఉండబోతోంది మ్యాచ్ అనేటువంటిది నో డౌట్ సరిచ్ ఈజ్ ఇన్ ఫుల్ ఫామ్ కాదను ఏదో ఒక మ్యాచ్ ఫెయిల్ అయినంత మాత్రం మనం వాళ్ళని తీసి అవసరం లేదు కానీ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మాత్రం కంప్లీట్ స్కాన్ చేసి వదిలేశారు ప్రతి ఫ్రాంచైజీ కూడా ఆ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే కూడా వాళ్ళకి అర్థమవుతుంది పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ వికెట్లు ఒక రెండు కనుక తీసేట్లయితే దే ఆర్ నథింగ్ అనేటువంటిది ఈవెన్ నితీష్ కుమార్ షార్ట్ సెలక్షన్ అనేటువంటిది అంటే బౌలర్ క్రెడిట్ తోటి తీసినటువంటి వికెట్ల కన్నా కూడా షార్ట్ లో జరిగినటువంటి లోపం అనేటువంటిది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మార్క్రమ్ మార్క్రమ్ అనేటువంటి షార్ట్ ని గమనిస్తే కూడా అర్థమవుతూ ఉంటుంది అది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ క్లాస్ ఆ టైంలో క్లాస్ అన్న ఆ రకమైనటువంటి జస్ట్ బ్యాక్ ఫుట్ పని చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఈ రకంగా ఎస్ఆర్హెచ్లో లోపాలు లేవు అనేటువంటిది కాదు లోపాలు క్లియర్గా ఉన్నాయి అనేటువంటిది ఎక్స్పోజ్ అయినటువంటి తరుణంలో చెన్నై నో డౌట్ ధోని క్యాప్టెన్ కాకపోవచ్చు బట్ హిస్ మాస్టర్ మైండ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఫీల్డ్లో ఉంటూ ఉంటాడు సో అందుకని ఆ రకంగా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కాబట్టి ఎక్స్పోజ్ చేసేటువంటిది ఉంది గుర్తుపెట్టుకో సాయి ఈవెన్ చెన్నై హైదరాబాద్లో హైదరాబాద్ చేతిలో ఓడిపోయినా కూడా అక్కడ కూడా మోరల్ విక్టరీ యాక్చువల్గా చెన్నైదే ఎందుకంటే మొయిన అలీ ఫస్ట్ స్లిప్లో ట్రావెస్ సైడ్ ఇచ్చినటువంటి క్యాచ్ని వెంట ట్రావెస్ సైడ్ జీరో జీరో మీద ఉన్నప్పుడు ఫస్ట్ ఓవర్లో ఇచ్చిన క్యాచ్ని దేశ్ పాండే బౌలింగ్లో మొయినలీ వదిలిపెట్టాడు ఆ తర్వాత ఈ ఆన్ స్కోరింగ్ ది రన్స్ సో అందుకని ఎప్పుడైనా కానీ అంటే ఆ క్యాచ్ క్యాచెస్ ఆఫ్ పార్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఐ డూ అగ్రీ విత్ దట్ బట్ ఇఫ్ యూ మైనస్ దట్ ఆ మ్యాచ్లో కూడా చెన్నైదే డామినేషన్ అనేటువంటి సో హోమ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉన్నారు ఆబ్వియస్ గా చెన్నై విల్ టేక్ ది అడ్వాంటేజ్ టాస్ గెలిస్తే ఏ చూస్ చేసుకునే అవకాశం ఉంది సార్ ఇది జట్లు కూడా రెండు కూడా ఫస్ట్ ఫీల్డింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది రెండు కూడా ఫీల్డింగ్ ఎందుకంటే రాన్ రాన్ యాక్షన్ గా అక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎక్కువ ఉంది సీ సీషోర్ సో ఆ కూల్ బ్రీజ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది సో మామూలు గ్రౌండ్ అంటే అసలు ఏ మాత్రము కూడా డ్యూకి అవకాశం లేనటువంటి ఇది ములాన్పూర్ లాంటి వికెట్ని చూసుకున్నా కూడా ఈవెన్ మన హైదరాబాద్ లాంటి వికెట్ని చూసుకుంటే కూడా ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్ న్యాచురల్గానే కొంచెం ఐదు ఉంది గ్రిప్ చేయడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది బౌలర్లకి సో అలాంటప్పుడు సేఫ్ సైడ్ యూ యూ ఫీల్డ్ ఫాస్ట్ అండ్ యూ నో ది టార్గెట్ ప్లస్ ఇద్దరులోనూ హిట్టర్లు ఉన్నారు రెండు టీములోనూ ఐ థింక్ ఎవరైనా కానీ ఫస్ట్ ఫీల్డింగ్ చేసేటువంటి ఇదే ఉంది మోర్ ఓవర్ యాక్చువల్గా ధోని మెంటాలిటీ అయితే మాత్రం ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికి అతను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు సో చెన్నై టీమ్ లో కూడా సార్ మిడిల్ ఆర్డర్ లో ఒక శివన్ దూబే ఆడకపోతే మిడిల్ ఆర్డర్ అంతా కూడా విఫలమయ్యేటువంటి పరిస్థితి చివర్లో ధోని వచ్చినా కూడా అప్పటికి తక్కువ బాల్స్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి సో అక్కడ శివన్ దూబే కనుక నిలబడకపోతే స్కోర్ అనేది అంతా కూడా మూవ్ అవన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం చెన్నైలో బట్ లాస్ట్ మ్యాచ్ అది సీన్ మారింది ఎందుకంటే క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వయంగా సెంచరీ చేశాడు ఇక్కడ గమనించండి అఫ్ కోర్స్ అపోనెంట్ లో స్టైనిస్ మ్యాచ్ లాక్కొని లాక్కొనిపాడు సెంచరీ చేసేసి కానీ ఓవరాల్గా చూస్తే కనుక అంటే ఓపెనర్లు వాళ్ళు కూడా రచిన్ రవీంద్ర ఫెయిల్యూర్ ఒక్కటే వాళ్ళని హర్ట్ చేస్తుంది ఫస్ట్ టూ మ్యాచెస్ చాలా హోప్స్ని క్రియేట్ చేశాడు బట్ ఆ తర్వాత అతను వరుసగా విఫలం అవుతుండటంతో ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అతనికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు అది మినహాయిస్తే కనుక అంటే క్యాప్టెన్ స్వయంగా క్యాప్ ఫామ్లోకి రావటం అనేటువంటిది వాళ్ళకి ప్లస్ పాయింట్ సో అది ఉన్నప్పుడు శివన్ దుబేక్ ఇంకా యాడెడ్ ఫ్లూ ఫ్లూ ఫ్యూయల్ టు ది ఫైర్ అన్నట్టుగా అవుతుంది ఇక్కడ శివద్దుబేద్ వారు మొయినలీ కనుక టీంలోకి వచ్చేట్లయితే డెఫినెట్లీ హీ విల్ ప్లే ఇట్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఈవెన్ అవసరమైతే ఓపెనింగ్ స్లాట్ ను తీసుకుని వెళ్ళేట్లయితే వాళ్ళకి వచ్చినటువంటి కన్సర్న్ ఏంటి చెన్నైకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఫోర్టీన్ క్రోర్స్ పెట్టి కొనుక్కున్నటువంటి డ్యారెల్ మిచెల్ విఫలం అవడం అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది బట్ ఇంకొకటి శాంట్నర్ అసలు ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటిది కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తే కనుక శాంటనర్ ప్లేడ్ ఓన్లీ ఫిఫ్టీన్ మ్యాచెస్ సిఎస్కే టీమ్ తోటే ఉన్నాడు ఓవరాల్ గా అతను ఆడింది ఇంత మటుకు ఫిఫ్టీన్ మ్యాచెస్ శాట్నర్ నో డౌట్ నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్లో లో మంచి హిట్టింగ్ కూడా చేయగలిగినటువంటి బ్యాట్స్మెన్ే సో బహుశా ఈ రోజున అతన్ని కూడా లెవెన్లో లో తీసుకుంటాడేమో అని ఐ హ్యావ్ ఏ ఫీలింగ్ ఐ హ్యావ్ ఏ ఫీలింగ్ చెన్నై టీంలో అదేవిధంగా వస్తే రెండు ఏ బౌలింగ్ కొంత బలంగా ఉన్నట్టుగా చెప్పాలి ఇప్పుడున్నటువంటి దాన్ని చూస్తే కనుక డెఫినెట్గా చెన్నై బౌలింగ్ యూనిటే చాలా ఎక్కువగా ఉంది ఇట్లీస్ దే హావ్ వేరియేషన్స్ మన దగ్గర వేరియేషన్ లేదని కాదు నటరాజన్ ఈజ్ యార్కర్ స్పెషలిస్ట్ ఈవెన్ జయదేవ్ నత్కత్ ఈస్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆఫ్కోర్స్ ప్యాట్ కమిన్స్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఈ గెట్ ది బౌన్సర్స్ అండ్ లో బౌన్సర్ ఈవెన్ భువనేశ్వర్ కుమార్ ఇస్ స్పెషలిస్ట్ ఫర్ నకుల్ డెలివరీస్ నకుల్ బాల్స్ కాకపోతే ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఈసారి ఎందుకో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ ఉన్నారు సీ భువనేశ్వర్ కుమార్ ఫోర్ ఓవర్స్ పెళ్ళి సిక్స్టీ రన్స్ ఇస్తాడని అసలు ఎప్పుడైనా ఊహించామం సో ఆ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ప్యాట్ కమిన్స్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ ఫోర్ ఓవర్స్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ లాస్ట్లో కన్సల్టేషన్ ఒక వికెట్ తీసుకున్నా కూడా సో అందుకని మన బౌలర్లు ఈసారి ఏమవుతుందంటే ఎకానమీ రేట్ చాలా చాలా ఘోరంగా ఉంది కాబట్టి అదే కంపారిజన్లో చూస్తే కనుక చెన్నైది ఈజ్ ఓకే సో అందుకని బౌలింగ్ యూనిట్ని గమనించినప్పుడు చెన్నైకే ఎడ్జ్ ఉందని చెప్పేసి అని భావించారు ఈ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్లో ఏది గెలిచేటువంటి అవకాశం ఉంది నో డౌట్ సిఎస్కే ఈసారి యా తలా విల్ డూ ది డిఫరెన్స్ క్యాప్టెన్ కాకపోవచ్చు కాక బట్ చెన్నైకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రైట్ రైట్ సో మొత్తానికి అది సూపర్ సండేలో భాగంగా రెండవ మ్యాచ్ నలభై ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మధ్య జరగబోతుంది ఈ మ్యాచ్లో ఇరువురు మధ్య అయితే ఒక మంచి పోటీ అయితే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది సండే సూపర్ సండేగా మారబోయేటువంటి అవకాశాన్ని కూడా ఈ మ్యాచ్లో చూడవచ్చు ఏదేమైనా కూడా లాస్ట్ ఓటమితో ఉన్నటువంటి సిఎస్కే ఈసారి గెలిచి హోమ్ టౌన్లో కాబట్టి పాయింట్ పట్టికల్లో పైకి వెళ్ళడానికే ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సిఎస్కేకి కొంత ఎడ్జున్నట్టుగా చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి